Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamshalu Tirumalalo Vaibhavanga Bagh Savari Utsavam Anantalvan Totalo Srivariki Pratyeka Aradhanalu Chiluka Vahanampai Kartikeyani Kamaniya Kataksham Tirutthiri Subramanya Swami Alayamlo Bhaktula Tanmayatvam Prakruti Vaidyanga Perugadinchina Siddha Vaidyam Tirupati Swimslo Andubatulo Siddha Vaidya Kendram Pratyeka Kadhanam Tirumala Kshetramlo Bagh Savari Utsavanni Tirumala Tirupati Devasthanam Vedukaga Nirvahinchindi Pushpa Kainkaryanto, Akhilanda Koti Brahmanda Naikudaina, Srivari Anugrahani Pundadu, Anantalvan. Parama Bhakta Grace Rodaina, Anantalvan Sevalaku Michina Swami Varu, Brahmutsavar Purtaina Marunadu, Anantalvan Totaku Venchesi, Pujal and the Kuntanani, Abhya Michadani Pratiti. Inepajanlu, Budavaram Saintram, Sri Malayapa Swami Varu Tiruchipai Kolodiri, Apradakshananga, Madavidhulu Uregutu, Anantalvan Totaku Vichesaru. Akkada Pratyeka Pujalu, Haratulu Andukunna Swami Varu, Tirigi Madavidhulo Uregimpuga, Alayaniki Cherukunnaru. Ee Utsavamlo TTD Adhikarulu Bhaktulu Palgonnaru. Chitturuloni Vivida Alayalu, Dasara Mahotsavalanu Puraskarinchukoni, Swami Ammavarlaku Vishesha Pujalu, Gramotsavalu Jaragayi. Avisheshala Samaharam, Mikosam. Chitturu Jilla, Gangavaram Mandalam, Kelapatla Gramamlo, Tirumala Tirupati Devasthanamula, Anubandha Alayamaina Sri Koneti Rai Swamivari Alayamlo, Vijay Dasamini Puraskarinchukoni, Parvati Utsavam Nirvahincharu. Indulo Bhaganga Gramotsavanni Jariparu. Munduga Swami Varani Sarvanga Sundaranga Alankarinchi, Pallakilo Kolovudechi, Gramotsavanni Jariparu. Taruvata, Parveta Banda Vaddaku Teesukuvelli, Pratyeka Pujalu Jariparu. Swami Vari Veta Utsavanni Kolahalanga Jarpi, Jammichettu Pujalu Jarupukoni, Tirigi, Alayaniki Cherukunnaru. Alage Nagara Samipamloni, Chavatapalli Gramamlo Kolavaina, Sri Kanakadurga Ammavariki Uregimpu Sevanu, Ghananga Nirvahincharu. Alayamlo Dasara Utsavala Anantaram, Uregimpu Sevanu Nirvahinchadam, Anavaiti. ఇందులో భాగంగా అమ్మవారిని శివగామిగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రభల మధ్య కొలువుదేచారు. అనంతరం విశేష పూజలు జరిపి గ్రామోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందు గరగ వెళుతుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ త్రిశూల పానిగా తమ చెంతకే వచ్చిన అమ్మవారికి భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక సంతపేటలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా వెలిసిన శక్తి అమ్మవారికి ఊంజల్ సేవను కడు రమణీయంగా జరిపారు. అమ్మవారిని సాయం సంధ్యా సమయంలో అందంగా అలంకరించి సింహాసనంపై కొలువుదీర్చి అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. తదుపరి మహామంగళ హారతులను సమర్పించి ఊంజల్ సేవను అత్యంత రమణీయంగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పురటాసి మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకారాలు చేసి అర్చనలు గావించారు. అనంతరం సీతారామ లక్ష్మణ హనుమంతుల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. తరువాత స్వామి అమ్మవార్లకు అష్టోత్తరాలతో అర్చనలు చేసి పంచ నక్షత్ర కుంభ 16 రకాల హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుత్తణిలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ గజవళ్లి తాయార్ చెలుక వాహనంపై కొలువుదేరి భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని రుద్రాక్ష మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత చెలుకు వాహనంపై శ్రీ గజవళ్లి తాయార్ను కొలువుదీర్చి విశేష హారతులు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పురటాసి మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో వెలిసిన సీతారామస్వామి ఉత్సవ మూర్తులను లక్ష్మీ నారాయణ స్వామిగా అలంకరించి మండపంలో కొలువుదేర్చారు. అనంతరం స్వామివారికి సీతారామ లక్ష్మీ నారాయణ అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. తరువాత స్వామివారికి పంచహారతి, నక్షత్రహారతి, కుంభహారతితో పాటు 16 రకాల హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధ వైద్యం పరిశోధన కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ వైద్యశాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వ్యాధిగ్రస్తులు వచ్చి తగిన చికిత్సను పొందుతున్నారు. ఎటువంటి ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా ప్రకృతి మూలికల నుంచి తయారు చేసిన ఔషధాలను ఈ సిద్ధ వైద్య కేంద్రంలో అందజేస్తున్నారు. ఓపీ నుంచి ఔషధాల వరకు అన్ని ఉచితంగానే లభిస్తాయి. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. మానవ జీవన మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతితో మనిషి మమేకం కావాలి. ప్రకృతి సందేశాలు, ప్రకృతిలోని గుణగణాలను అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని, ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలను స్వీకరించాలి. ఆయుష్ ప్రమాణ పెరుగుదలకు ఇవే ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతికి దగ్గరగా ఉండే ఆయుర్వేదానికి ఆదరణ రానురాను పెరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయుష్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సిద్ధ వైద్య ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ తిరుపతిలోని స్విమ్స్ ఆవరణలోనే 2019 జనవరి 16 ఏర్పాటైంది. స్విమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం భవనం వెనుక వైపున వెలసిన ఈ సిద్ధ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ మరియు ఆసుపత్రి వైద్య సేవలను అందిస్తోంది. ఇక్కడ సుమారు 50 రకాల వ్యాధులకు చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. చికిత్సతో పాటు మందులు, కషాయాలు, నూనెలు ఉచితంగా అందజేయడంతో పాటు క్రియలు, యోగ చికిత్స తదితర సేవలను ఈ సిద్ధ ఆసుపత్రి అందిస్తూ ఉండడం ప్రత్యేకత. 2వ శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలలో తప్ప ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ ఇస్తారు. 5 సిద్ధ వైద్యులు, మరో 5 సిబ్బంది, మొత్తం 10 మందితో ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. వచ్చిన రోగులను ఆత్మీయంగా పలకరించి ఉచితంగా ఓపీ ఇచ్చాక వైద్యులు ముందుగా రోగిని అడిగి వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకుని వాటికి తగిన వైద్యం చేస్తారు. మందులతో పాటు ఆహార విహారాలను సూచిస్తారు. అలాగే మందులను తీసుకోవలసిన మోతాదు, సమయం, దేనితో కలిపి మందును సేవించాలి తదితర అంశాలను ఇక్కడ ఇచ్చే మందుల కవర్లపై ముద్రించి ఉండడం మరో ప్రత్యేకత. సాధారణంగా వారం రోజులకు లేదా 15 రోజులకు సరిపడా మందులను ఉచితంగా ఇస్తున్నారు ఈ సిద్ధ వైద్యాలయంలో. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి నిత్యం 50 మంది వరకు రోగులు వైద్య సేవలను అందుకుంటూ ఉంటారు. సాధారణ వ్యాధులైన బీపీ, షుగర్, జ్వరాలు, రకరకాల నొప్పులు, ఇబ్బందులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని మన ప్రాచీన సిద్ధ ఔషధాలను అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. అంతేకాదు మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పులకు ప్రతి శుక్రవారం ప్రత్యేక యోగ చికిత్స చేస్తారు. ఇందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సౌకర్యాలున్నాయి. ఇక ఆసుపత్రిలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడ వేడి వేడిగా నీలవెంబు కషాయం ఉచితంగానే సేవించవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా నిరభ్యంతరంగా సేవించవచ్చు ఈ నీలవెంబు కషాయాన్ని. వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కన్నా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రత్యేకంగా సులభంగా ఆరోగ్య సలహాలతో కూడిన కరపత్రాలను కూడా అందిస్తూ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ సిద్ధ ఆసుపత్రి. ప్రకృతితో అనుసంధానమవుతూ ప్రకృతి ప్రసాదించే ఆహారం తీసుకుంటూ ప్రకృతి ఔషధాల సేవనంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అమ్మవారి ఆలయాలు దసరా ఉత్సవ శోభతో ప్రకాశించాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేకువజాముని ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను గజవాహనంపై కొలువు తీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. విజయదశమిని పురస్కరించుకుని భక్తులు జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణ దహన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో పూర్తి చేశారు. అనంతరం జమ్మి ఆకులను పవిత్రమైనవిగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శక్తి స్వరూపిణి, కోరిన కోరికలు తీర్చే శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో గ్రామోత్సవం జరిపారు. వేడుకగా జరిగిన ఈ గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దివ్యంగా శోభిల్లింది. ఈ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజైన విజయదశమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. భక్తులు ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శ్రీ నాగరపమ్మ ఆలయంలో దేవి శరణనవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి పూజలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెంచల కోనలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అమ్మవారి పార్వేట ఉత్సవం, జమ్మిపత్ర వ్రతాన్ని ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీశైల దేవస్థానంలో దసరా శరణనవరాత్రులు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. హోమగుండం వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు, మహాపూర్ణాహుతి సమర్పించారు, త్రిశూల స్నానంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అంతకుముందు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు నిజరూప దర్శనమిచ్చారు. భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి నందివాహనంపై వేయించేసిన స్వామివార్లకు మంగళ వాయిద్యాల నడుమ పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రదక్షిణగా సెమ్మి వృక్షం వద్దకు వేయించేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను భక్తి ప్రపత్తులతో సేవించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి కొలువైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. బాల సరస్వతీమూర్తి అశోవాహనంపై కొలువు తీరి పురవీధుల్లో ఊరేగి భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం భక్తులు సెమ్మి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు జరుపుకుని అత్యంత పవిత్రంగా భావించే సెమి ఆకులను ఇచ్చిపుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. వేకువజాముని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు జరిపి విశేష అలంకరణలు చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి, కూష్మాండ క్షేత్రపాలక దిక్పాలక బలి, కలశోద్వాసన, కలశాభిషేకం, సాయంత్రం సెమి వృక్ష మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు లక్ష్మీ హయగ్రీవ స్వామిగా దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని చందనం, స్వర్ణాభరణాలతో లక్ష్మీ హయగ్రీవ స్వామిగా అర్చించి హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను
కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామిగా మండపంలో కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకోజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. ఆపై భక్తులు కుంకుమ పూజలు జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు అందజేశారు. తిరుమలకు తొలిగడప కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం భక్తజన రంజకంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా గణపతి పూజ, కలశ స్థాపన తదితర వైదిక కార్యక్రమాలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. కనుల పండుగగా జరిగిన శ్రీవారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామివారికి అశ్వవాహన సేవలు నిర్వహించారు. సర్వభరణ శోభితులైన స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ అశ్వవాహనంపై కొలువుదేరి పురవీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. విశాఖపట్టణం మధురవాడలో కొలువైన సిద్ధిబుద్ధి సమేత శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు గణపతి స్వామివారిని దర్శించుకుని మనసారా సేవించి తరించారు. అలాగే మధురవాడ కృష్ణానగర్లో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. విశేష పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి గణపతి హోమాలను జరిపారు. భక్తులు పార్వతీ తనయ్యను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల ఆరాధ్య దైవం వరంగల్లులోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారికి తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితంగా అలంకరించిన అమ్మవారిని భద్రకాళి తటాకానికి వేంచేపు చేసి అక్కడ చక్కగా అలంకరించిన తెప్పపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. అలాగే వరంగల్ నగరంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని రంగలీలా మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆకాశంలో మిరుమిట్లు వెరజల్లే తారాజువ్వలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శక్తిపీఠం పాదవీయ క్షేత్రంలో రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామివారి తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఉత్సవ ప్రాంగణానికి వేంచేపు చేశారు. అక్కడ దేదీప్యమానంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా జరిపారు. తెప్పలపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను భక్తకోటి కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలిసిన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువుదీర్చి పలు వైదిక క్రతువులు నిర్వహించారు. తరువాత వేద మంత్రాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. భక్తులు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని కనులారా స్వామి అమ్మవార్లను తిలకించి తరించారు. విజయనగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. వేకువజామునే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉపచారాలు చేశారు. తరువాత చక్కగా అలంకరించి స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు.
అలాగే విజయనగరంలోని పురాతన శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై వివిధ వర్ణమయ పుష్పాలతో అష్టోత్తర శతనామాచరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలతో అర్చనలు చేయించుకున్నారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికగా బుధవారం జరిగిన ఆంధ్ర నాట్య ప్రదర్శన కనువిందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన పద్మమోహన్ బృందం ఆంధ్ర నాట్యంలోని పలు అంశాలను చక్కగా ప్రదర్శించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.